హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వచ్చి మన వ్లాగ్ ఏంటి అంటే, నేను డిసెంబర్ 31కి హైదరాబాద్ వెళ్ళాము. సో హైదరాబాద్ ఎందుకు వెళ్ళామంటే, ఎవ్రీ ఇయర్ కల్వర్ టెంపుల్కి వెళ్తాను అని నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను మొక్కుకున్నాను. సో అందుకు మేము వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది వైజాగ్. సో వైజాగ్ వచ్చిన నుంచి కూడా వైజాగ్ నుంచి కంపల్సరీ హైదరాబాద్ వెళ్తాము 31కి. ఎవ్రీ ఇయర్ 31కి హైదరాబాద్లో కల్వర్ టెంపుల్లోనే ఉంటాము. సో అలానే ఈ ఇయర్ కూడా 31కి కల్వర్ టెంపుల్లోనే ఉన్నాము. సో ఆ వ్లాగ్ అనేది నేను షూట్ చేశాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో శీతాకాలం కదా, తొందరగా చీకటి పడిపోతుంది. సో 6:30కే చాలా చీకటిగా అయిపోయింది. 9 to 1 o'clock వరకు ఉంటుంది కల్వర్ టెంపుల్. బట్ 6కే ఎందుకు వెళ్ళిపోయామంటే, దూరాల నుంచి వచ్చే వాళ్ళందరూ ఉంటారు కదా, తొందరగా ఫిల్ అయిపోతుంది. సో ఇంత దూరం నుంచి కష్టపడి వెళ్తాం కదా, సో ఎంట్రన్స్లోకి వచ్చాకపోతే ఎదురుకుండా కంటే బయట కూర్చుంటే అంత కష్టపడి వెళ్ళింది వేస్ట్ అయిపోతుంది అన్నట్టు మేము లోపలికి వెళ్ళి కూర్చుంటాము. ఇది వచ్చేసి స్టార్టింగ్, మనకి కల్వర్ టెంపుల్ బోర్డు అయి కనిపిస్తున్నాయి కదా, ఇది మనకి, ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఓవరాల్గా కల్వర్ టెంపుల్ అంతా కూడా లైటింగ్స్ వేసేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా బాగా పెట్టారు, డెకరేషన్ అన్నీ కూడా బాగా చేశారు. లైటింగ్స్ అన్నిటితో కల్వర్ టెంపుల్ అంతా ఫిల్ అయిపోయి ఉంది, చాలా బాగుంది. లోపలికి 1, 2, 3 గేట్స్ ఉన్నాయి కదా, 3rd గేట్లోంచి మనం ఎంటర్ అవుతున్నాము. ఇది లోపల వచ్చేసి ఎంట్రన్స్. ఇది లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బుక్ స్టాల్. ఇది వచ్చేసి ఏంటంటే, లోపల కల్వర్ టెంపుల్ ఆ టైంలో ఖాళీ ఉంటుంది కదా, తిరగడానికి ఎవరికైనా తెలియకపోవచ్చు కల్వర్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అని. అటువంటి వాళ్ళకి కల్వర్ టెంపుల్ది మ్యాప్ కింద గీసి అంతా క్లియర్గా కల్వర్ టెంపుల్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చిన్న ఎగ్జిబిషన్ లాగా మనకి పెట్టి చూపిస్తున్నారు. ఓవరాల్గా కల్వర్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే, నేను బైబిల్ అనేది తీసుకున్నాను. నేను తీసుకుని 7-8 ఇయర్స్ అయిపోతుంది, నా ఓల్డ్ బైబిల్ పాడైపోయింది అని చెప్పి ప్యాకింగ్ సెట్ ఉండేది తీసుకున్నాను. ఇందులో అయితే మనకి సాంగ్స్ బుక్స్, కల్వర్ టెంపుల్ సాంగ్స్, ఇవి చిన్న డైరీ, సతీష్ కుమార్ బ్రదర్ కొత్త కొత్త సాంగ్స్ రాసినవి అన్నీ కూడా ఆ సాంగ్స్ బుక్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చిన్న సైజ్ బైబిల్ అనేది నేను తీసుకున్నాను. అలానే దీనికి ఒక పెన్ను, డైరీ కూడా వచ్చింది. ఏదైనా వాక్యాలు మనం రాసుకోవడానికి చిన్న బుక్ అనేది ఇచ్చారు. సో కల్వర్ టెంపుల్ చూసారు కదా, లోపల మనకి టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30 దాటిపోయి ఉంటుంది, 7 అవుతుంది. అప్పటికే చాలా ఫిల్ అయిపోయింది. నేను చెప్పాను కదండి, 9 అంటారు కానీ 6:30, 7కే లోపలంతా క్లోజ్ అయిపోతుందని. ఎందుకంటే దూరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, అలా ముందుగానే వచ్చేసి అక్కడ ప్లేస్లో కూర్చుంటారు. ఎందుకంటే అంత దూరం నుంచి కష్టపడి వస్తాము, మనకి ఎదురుగుండా కనపడకుండా బయట బెత్లెహేం హాల్లో బయట కూర్చోవడం కంటే లోపల గడిపింది ఆనందం వేరే ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్తో ఎక్కువ తొందరగా వచ్చేస్తారు అందరూ కూడా. దట్ బయట కూర్చోవడం వల్ల కొంచెం మంచిది అంతా పడుతుంది, మనకి అంత వాక్యం సాంగ్స్ కూడా అంత క్లియర్గా ఉండదు. అదే లోపల కూర్చునింటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అబ్బాయి ఆరాధన అనేది నడుపుతున్నాడు, చాలా బాగా జరిగింది ఆరాధన అనేది. అసలు 31st నైట్ ఆ ఆరాధనలో ఉంటే ఒక్కసారి కానీ 31st నైట్ అలవాటైతే ఎవ్రీ ఇయర్ కూడా అక్కడే గడపాలి, అక్కడే ఉండాలని ఉంటుంది. అంత బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం వాగ్దానాలు కూడా చాలా బాగా వచ్చింది. నేను సతీష్ కుమార్ బ్రదర్ వచ్చిన దగ్గర నుంచి మీకు నేను వాయిస్ ఉంచేస్తాను. అసలు నిజంగా చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా జరిగింది. ఎందుకంటే లైవ్లో చాలామంది దగ్గరకు వచ్చి చాలామంది చూడలేకపోవచ్చు. సో మీకు అందుకని నేను చిన్న చిన్న బిట్స్ అనేవి నేను తీసాను మీకు, అవి నేను ఓన్ వాయిస్ అందులో యాడ్ చేసేస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నలుగురు కూడా నిలబడి మనకి అక్కడ వాక్యం అనేది స్టార్ట్ చేసి చెప్తున్నారు. కల్వర్ టెంపుల్లో మనకి న్యూ ఇయర్ వచ్చిందని మనకి ప్రేయర్లో సతీష్ కుమార్ బ్రదర్ చెప్తేనే కానీ మనకి న్యూ ఇయర్ వచ్చిందన్న సంగతి మర్చిపోతాము. ఎందుకంటే అంత డీప్గా ప్రేయర్లో ఉంటాము, అంత ప్రేయర్లో ఉంటాము. 12 అయిందని చెప్పి ఆయన హ్యాపీ న్యూ ఇయర్ చెప్తేనే కానీ 12 అయిందని మనకు తెలియదు, అంత డీప్లో ఉంటాము. అంత బాగా జరుగుతుంది ప్రార్థనలు, చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర 300,000 మంది ఆ రోజున వచ్చారంటండి. అంటే 280,000 మంది 90,000 మంది వచ్చారంట. దగ్గర దగ్గర 300,000 మంది వచ్చారు. మీకు ఇందాక చూపించిన రోడ్డు ఉంది కదా స్టార్టింగ్లో, ఆ రోడ్డు కూడా ఫిల్ అయిపోయిందండి. ఆ లోపల సతీష్ కుమార్ బ్రదర్ ఏంటంటే,
దయచేసి లోపల ప్లేసెస్ ఉంటే లోపల బయట ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయని చెప్పి, ఏ ప్లేసు ఏ కుర్చీ కూడా ఖాళీగా వదలొద్దు, అన్నీ ఫిల్ చేయమని చెప్పారు. ఎందుకంటే రోడ్ అంతా ఫిల్ అయిపోయింది, బయటకు రావడానికి మినిమం 1 అవర్ టైం పట్టింది. కార్లన్నీ కూడా ఎక్కడో దూరంగా పెట్టి మేము నడుచుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే ఆ ట్రాఫిక్లో తీయాలంటే చాలా టైం పట్టేస్తుందని. సో అందుకని లోపల పెట్టి మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడి నుంచి నేను వాయిస్ ఉంచేస్తాను, ఎలా ఉందో మీరే చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని, మీ అందరికీ దీవెనకరంగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను నీకు చూడై వాగ్దానం కోసం నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఎవడిగా నిర్సం మీకు బాబా, యెహోషువకు ఏ వాగ్దానం ఇచ్చావో అదే వాగ్దానం నాకు దక్షిణ ప్రభువా అని అడిగాను. అదే వాగ్దానాన్ని యెహోవా ఏ రీతిగా యెహోషువకు తోడే ఉన్నాడు, ఈ దిన సేవకుడు కూడా తోడుగా ఉన్నాడు. ఉండబోతున్నాడు, నేను నీకు తోడై నేను నీ భయమక్కలను కాక. ఎంత అద్భుతమైన పరీక్షగా, అర్థవంతంగా, ఆశీర్వాదంగా, ఆదర్శంగా, మీ అందరికి ఆశీర్వాదంగా నేను జరిగించాలి, కుటుంబంగా మేము జరిగించాలి, నాతో పాటు ప్రయాసపడుతున్న మా సహోదరులు సహోదరులు సేవ చేస్తున్న వాళ్ళందరూ జరిగించాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది యెహోవా యొక్క తోడు. వాగ్దానం చేస్తున్నాడు దేవుడి సేవకుడికి, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు ఈ దిన సేవకుడికి తోడై ఉన్నాడు అని అంటే మీకు కూడా తోడై ఉన్నాయి. ఇప్పుడు మీలో చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు పరిష్కారంగా దేవుడు ఏదో ఒక వాగ్దానాన్ని ఆ ఆత్మీయ తల్లి కూడా ఇచ్చుంటాడు కదా. ఆ వాగ్దానం మన అందరికీ సంబంధించిందే కదా, చూద్దాం ఏమిటో. రహస్య స్థలంలోని మరుదైన ఏదైతే మీకు అవసరమో దాన్ని దేవుడు దాచిపెట్టాడు, దాన్ని మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. రహస్య స్థలములలో దాచిపెట్టినటువంటి ధనమును అనగా మనకు అవసరమైన దానిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కోసం దాచిన దానిని దేవుడు దాచిపెట్టాడంటే అడుగుతున్నా, ఏం దాచిపెట్టున్నాడు చెప్పండి, ఏం దాచిపెట్టుంటాడండి? కొంచెం దాచిపెట్టుంటాడు, లేకపోతే విలువైన దాచిపెట్టుంటాడు, గొప్పదాన్ని దాచిపెట్టుంటాడు చెప్పండి. మన కోసం దేవుడు ఏదైనా దాచిపెట్టాడు అంటే అది శ్రేష్టమైన దాన్ని దాచిపెట్టుంటాడు. ఇప్పుడు సుహాస్ మీరే చదవాలి సార్. శోధన సహించువాడు ధన్యుడు, యవనస్తుడు కావాల్సిందిదే కదా అండి. యవన తమ్ముళ్ళు క్షేళ్ళు దయచేసి గమనించండి, బైబుల్ సెలవిస్తుంది యవనస్తులు తప్పక తొట్టెళ్ళుతారు, అది సహజం. యవన ప్రాయంలో నేను కూడా తొట్టెళ్ళుతూ వచ్చాను, కానీ బైబుల్ సెలవిస్తుంది యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలమును పొందుకుంటాడు. దేవుడు సర్విస్తున్నటువంటి ఎవరు తమడు చెడు సైతాను శోధిస్తాడు, వేధిస్తాడు, కానీ ఆ సైతాను శోధనను మీరు జయించగలిగితే దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా మార్చేస్తాడు. కాబట్టి సైతాను శోధనలకు లొంగకండి, లొంగకండి, దానిని జయించండి. ఎవరస్తులు మాత్రమే కాదు అందరం కూడా మనం జయించాలి. శోధన జయిద్దాం, నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ఫోన్ చేసే ముందు ఏమని, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా చెప్పుకుంటాను. రైట్ ఫ్రెండ్స్,
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన జీవితాల్లో అసాధ్యమైనది అంటూ ఏమి ఉండదు, ఎందుకంటే అసాధ్యమైన దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి చదువుకుంటున్న తమ్ముడు చెల్లెళ్ళు, నాకు ఈ సబ్జెక్ట్స్ ఇంపాసిబుల్, విజయం సాధించటం ఇంపాసిబుల్, శోధనలను జయించటం ఇంపాసిబుల్, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం సాధించటం ఇంపాసిబుల్, వివాహం జరగడం ఇంపాసిబుల్, ఆరోగ్యం కుదుటపడడం ఇంపాసిబుల్, ఏదైతే మీరు ఈరోజు అసాధ్యం అనుకుంటున్నారో ప్రభు మనందరికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది లేదో అనగా ఆయన సమస్తమును సాధ్యపరచబోతున్నాడు. కాబట్టి ఒక కుటుంబముగా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు మహిమ పరుస్తూ గట్టిగా చెప్పబడ్డామా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఎంత బాగా మంచి మంచి వాగ్దానాలు వచ్చినాయో. సో లాస్ట్లో కేక్ కటింగ్ అనేది నడుస్తుంది. సో టైం వచ్చేసి అరౌండ్ 1:00 అవుతుంది. సో లాస్ట్ వరకు కూడా చూడండి, జనాలందరూ కూడా ఎంత చక్కగా అసలు కదలకుండా మెదలకుండా ఎట్లా కూర్చొని ఉన్నారో, అంత బాగా జరుగుతుంది. అసలు ఆ వాక్యం ఏంటంటే ఎవరు అసలు పడుకోరు కూడా పడుకోరు అక్కడ, అంత బాగా జరుగుతుంది. చాలా దీవెనకరంగా చాలా అద్భుతంగా జరిగింది. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా నేను 31st కల్వర్ టెంపుల్లోనే చేసుకుంటాము. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే కల్వర్ టెంపుల్కి వెళ్ళండి, చాలా దీవెనకరంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజు నైట్ 1:30 వరకు మెట్రో ట్రైన్స్ తిరిగినాయి, అలానే 100 బస్సులు వేశారు. బస్కి దూర దూరాల నుంచి అన్ని ఏరియాస్కి కూడా ఆ బస్సులు వేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కల్వర్ టెంపుల్నే మొత్తం అంతా పే చేసింది. 100 బస్సులకి ఎంతమంది జనం పడతారో అంతమందికి కూడా ఫ్రీగా వెళ్ళడానికి బస్సులు అనేవి ఏర్పాటు చేశారు. అలాగే మెట్రో ట్రైన్స్ కూడా 1:30 వరకు తిరుగుతూనే ఉన్నాయి. సో దూరాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని సౌకర్యాలు ఉంటాయి ఆ రోజు నైటు. సో ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ మీరందరూ కూడా వెళ్తారని చెప్పి ఈ విధంగా క్లియర్గా మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. బాయ్ బాయ్.